ఇలాంటి థింగ్స్ వచ్చాయి. అంటే ఇది నార్త్ కి చాలా కొత్త, బట్ ఇక్కడ హారర్ జానర్లో చాలా ఆల్రెడీ వచ్చింది. సో బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ ద గోస్ట్ ఇన్ ద ఫిల్మ్, ఒక దయ్యం ఉంది, బట్ ఇట్స్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ గోస్ట్ విచ్ విల్ స్కేర్ యూ ఓ మేక్ యూ ఫీల్ లైక్ యు నో లైక్ యా ఇట్స్ మోర్ లైక్ క్యాస్పర్. సో యా మోర్ లైక్ ఆన్ దోస్ లైన్. ఒక హీరోయిన్కి మామూలుగా చాలా తక్కువ ఇలాంటి ఒక కమర్షియల్ ఫ్రేమ్వర్క్లో గెటింగ్ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ ప్లేయింగ్ అ డూల్ రోల్, అలాంటి సబ్జెక్ట్స్ చాలా తక్కువ. సో అండ్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ కూడా నేను నన్ను కాన్స్టెంట్గా రీఇన్వెంట్ చేయాల్సి వస్తుంది, బికాస్ ఒక బాహుబలి లాంటి సినిమా తర్వాత ఐ వాంట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ బికాస్ పీపుల్ ఎక్సెప్ట్ మీ అండ్ ఐ ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్. లైక్ ఇన్ బాహుబలి ఐ హ్యాడ్ అ క్యారెక్టర్ దట్ లుక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ లుక్ నార్మలీ. సో ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు ఎక్స్పెరిమెంట్ అండ్ యు నో ఆఫ్ కోర్స్ వి హోప్ అండ్ విష్ పీపుల్ లైక్ ఇట్ బట్ దాట్ ఐ లీవ్ టు ది ఆడియన్సెస్ డిస్క్రిషన్. ఐ గో హెడ్ అండ్ యూనో డూ వాట్ మై హార్ట్ ఫీల్స్ ద స్ట్రాంగెస్ట్. డూల్ రోల్ కన్నా ఏం కష్టం అనిపించిందంటే మూడు లాంగ్వేజ్లు, అది నేను ఎప్పుడు మళ్ళీ అటెంప్ట్ చేయను. ఐ హోప్ నాకు అలాంటి అవకాశం మళ్ళీ రాదు బికాస్ ఇట్స్ అ బ్యాడ్ ఐడియా, ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్ టు డూ బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది యాక్టర్ అండ్ వీ హ్యాడ్ అ వెరీ టైట్ షెడ్యూల్ అండ్ వీ ఫినిష్ ఇన్ దాట్ షెడ్యూల్. బట్ ఇన్ ద ప్రాసెస్ you know how Prabhu sir did it, of course we all of us knew the three languages and Prabhu sir handled it much better than I handled it. I was really really getting tired because I was also changing my looks in the day, sometimes I had both the looks to do, so by the end of the day I was just very tired. The only bad point of that is that you get tired, that's nothing, there's nothing else wrong with it, but it's very tiresome. అదే సపోజింగ్ మీరు డైలాగ్స్లో మూడు త్రీ టైమ్స్ చెప్పాలంటే డాన్స్ కూడా త్రీ టైమ్స్ చేయాలి. అంటే పెద్ద బీజం పెట్టుకుని నాట్ బీజం బట్ చరణం పెట్టుకుని అది ఫుల్గా హిందీలో పాడాలి, ఆ తర్వాత తెలుగులో పాడాలి, ఆ తర్వాత తమిళ్లో పాడాలి. సో ఇట్ వాజ్ దాట్ వాజ్ అండ్ డాన్స్ అండ్ ప్రభు సార్ డాన్సింగ్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ జస్ట్ డూ. లిప్ మారుతుంది, లిప్తో supposing the lip is different, it means something else in a language, in some other language it means something else, so he has to change the movement accordingly. So Hindi version lo either pedda changes undavu but chinna chinna changes untayi. You know there's always a sense of comparison, ante mood language chesetappudu oh nen tamil lo better chesa ledhu nen telugu lo better chesa okoka sari okoka language but lot of like my director kept saying you speak telugu very well no, so your telugu comes better, so adi ayin cheppina మాట. పైగా ఏంటంటే ఈ బ్యాడ్ ఐడియాకి స్టార్ట్ చేసింది కూడా నేనే. సో వాళ్ళు ఏంటంటే తమిళ హిందీలో చేద్దామని అనుకున్నారు స్టార్టింగ్లో, నేను వచ్చేందుకు తెలుగులో కూడా మార్కెట్ ఉంది కదా తెలుగులో కూడా చేద్దాం. సో చాలా ఎక్సైటెడ్గా ఐడియా వచ్చింది నాకు, బట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు చాలా కష్టపడ్డాను. హీస్ రియలీ రియలీ సింపుల్ పర్సన్. హీ ఈజ్ లైక్ ద మూమెంట్ ద కెమెరా కమ్స్ ఆన్, అంటే మామూలుగా ఆయన్ని చూస్తే చాలా తక్కువ మాట్లాడతారు అలా అనుకుంటాం, బట్ హీ హ్యాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఆయన పర్సనల్గా ట్రావెల్ అయితే ఇట్స్ హీస్ అ వెరీ వెరీ ఫన్ పర్సన్ అండ్ వెన్ హీ కమ్స్ ఇన్ ద కెమెరాతో హీ ఈస్ అనదర్ పర్సన్, యూ నో హీ గోస్ ఇన్ టు కంప్లీట్లీ డిఫరెంట్ మోడ్. అండ్ ఈ సినిమాని కామెడీ కామెడీ అంటున్నారంటే ఇట్స్ ప్రభు సార్ క్యారెక్టర్ దట్ బ్రింగ్స్ ఇన్ అండ్ ద ఎంటైర్ ఫన్ ఎలిమెంట్ అండ్ ద కామిక్ ఎలిమెంట్. అంటే వాళ్ళు బాధలోనే ఉంటారు బట్ వాళ్ళ బాధ అందరికీ కామెడీలా ఉంటుంది. So that is the, you know, the way the film goes. Well, yeah, I mean for me, it was more like during the time I was doing the song, which was a very crucial part of the film. After 15 days, you know, I used to have like this body pain, that body pain and that joint pain. But I would just like be like, this opportunity will never again come in such a beautiful way. So I would like to make the most of it. So and in fact our song shoot chesina morning ratri nen padukoledu, so I just didn't get sleep. It was not like I didn't want to sleep but naaku nidra raledu because I was just so excited and so scared and so nervous. Inta varaku nenu attempt cheyaledu ante I kept a 15 day rehearsal because I knew if I want to give ante mem edaina kottaga try cheyalanukunte we have to give it time. దాన్ని అది ఒక రోజులో ఎవరికి రాదు బికాజ్ హిస్ స్టైల్ ఆఫ్ డాన్సింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. సో ఒక కొత్త స్టైల్ అటెంప్ట్ చేస్తాం. అంటే ఐ కెన్ సే దట్ మేబీ
ఇన్ ది రీసెంట్ పాస్ట్ నువ్వు గర్ల్ బుడ్ హ్యావ్ అటెంప్టెడ్ అంటే ఈ సాంగ్ చూసి మేబీ ఇంకా నన్ను ఇంకా అవకాశాలు ఇస్తారు అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఇట్ రేజెస్ అ ఐడియా ఇన్ పీపుల్స్ మైండ్స్ దట్ ఓకే అంటే ఈ అమ్మాయి ఇంత డాన్స్ చేసేవచ్చు అంటే ఇంకా చేయవచ్చు అని ఒక దర్స్ ఆల్వేస్ దట్ హోప్ సీ అ న్యూ ఇన్ఫ్యాక్ట్ యూ వోంట్ సీ మై హోప్ యూ డోంట్ సీ మీ బికాస్ దే టూ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ మీ అండ్ సీ అఫ్ కోర్స్ హ్యాపీ డేస్ వాజ్ వన్ ఆఫ్ మై రియలీ ఇనిషియల్ ఫిల్మ్స్ ఇప్పుడు ఒక ఫెమిలారిటీ అనేది ఉంటుంది బట్ ఐ డోంట్ ఐ మీన్ ఐ హోప్ అండ్ విష్ అది నాకు ఇది ఒక యూనో ఒక కొత్త పేజ్ స్టార్ట్ చేస్తుంది నా కెరియర్లో ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ అండ్ వాట్ ఐ లైక్ ఇస్ అండ్ దాట్స్ ఆల్సో ద రీజన్ ఐ గాట్ ఆన్ టు ద ఫిల్మ్ ఇట్స్ వెరీ కమర్షియలీ ప్యాకేజ్డ్ అంటే దాట్స్ ద రీజన్ వీ చోస్ టు మేక్ దిస్ ఇన్ 3 languages లేకపోతే ఒక సినిమా అంటే ఒకే ఒక మార్కెట్కి సెట్ అవుతుందంటే వీ విల్ నాట్ పిచ్ ఇట్ ఇన్ 3 languages బికాస్ దెన్ యూనో ఇఫ్ ఇట్ సూట్ దెన్ ఇట్స్ రిస్ట్రిక్టెడ్ బట్ ఐ వీ ఆల్ లైక్ యూ డైనమస్లీ ఈ సినిమా మీద వర్క్ చేసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ ఫిల్మ్కి ఆ స్పేస్ ఉంది దట్ ఇట్ కెన్ సూట్ దీస్ 3 languages డోంట్ ఎంజాయ్ హారీ హారర్ లైక్ ఐ క్యాంట్ వాచ్ సంథింగ్ దట్స్ వెరీ స్కేరీ బికాస్ ఐ ఆమ్ జనరలీ లైక్ అ వెరీ స్కేరీ పర్సన్ సో ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు వాచ్ దట్ బట్ యా ఫన్ హారర్ కామెడీ ఐ వుడ్ రియలీ లైక్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు చిన్న చిన్న షార్ట్స్ అవి మూడు సారి చేయాలంటే అంటే వీఆర్ నాట్ కంప్యూటర్స్ కదా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ సో అది ఎగ్జాక్ట్గా అలా రావాలంటే చాలా కష్టం సో ఒక్క పాయింట్ తర్వాత నేను అది వదిలేసాను ఐ డెంట్ ట్రై టు మేక్ తెలుగు లుక్ లైక్ తమిళ లుక్ లైక్ హిందీ ఐ ట్రై టు కీప్ దెమ్ లైక్ 3 different languages లెట్ దెమ్ హ్యావ్ దర్ ఓన్ ఫ్లేవర్ బికాస్ ఈ భాషలు కూడా మాట్లాడేటప్పుడు వేరే వేరేలా వస్తున్నాయి యూ కెనాట్ టాక్ హిందీ లైక్ యూ స్పీక్ తమిళ్ ఆర్ తమిళ్ లైక్ యూ స్పీక్ తెలుగు బికాస్ ద ట్రెండ్ ఇన్ విచ్ యూ టాక్ దీస్ లాంగ్వేజెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్ So yeah, I mean that was our journey trying to do a trilingual. I hope it's turned out well. That look was, it's a real character. She's a village girl, so she can't look like she's put on a get-up and there is a look and all that. You should not feel that. So for us, that was very challenging to, you know, transform me into a village character. And also, she's a housewife. So ante aame chala simple ga undali, aame loose blouse esukuntundi. అంటే హెయిర్ చాలా ఒక జడాలు చాలా సింపుల్గా ఉంటుంది అండ్ దాట్స్ వాట్ వీ వర్ ట్రైయింగ్ టు అచీవ్ సో వీ హ్యాడ్ దిస్ జెంటిల్మెన్ కాల్ పట్నం రషీద్ హీ ఈజ్ అ మలయాళం మేకప్ హీస్ ఫ్రమ్ ద మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ మేకప్ ఆర్టిస్ట్ హీ కేమ్ అని కాయిన్ ద లుక్ ఫర్ అస్ ఆ తర్వాత అపర్ణ మిత్తర్ అని ఒక అమ్మాయి నా ఫుల్ సినిమాలో మేకప్ చేసింది ఫర్ బోత్ ద క్యారెక్టర్స్ ఫర్ ద గ్లామరస్ క్యారెక్టర్ ఎస్ వెల్ ఎస్ ద రూరల్ క్యారెక్టర్